చేసి వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఊళ్ళో తీర్థం జరుగుతుందన్నమాట. సో కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ అలా బయలుదేరదాం అనుకున్నాం. ఆఫ్టర్నూన్ బయలుదేరితే అక్కడి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి తిరుచనాపల్లి, తిరుచనాపల్లి నుంచి తర్వాత రోజు శబరిమల. సో ఫస్ట్ మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇప్పుడు యాక్చువల్గా 2కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా ఫస్ట్ ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారం 6 స్టార్ట్ అయ్యాం ఈరోజు. వాడదీనమ్మ, ఇదంతా పెడితే మీకు ఇంటర్స్టెల్లార్ సినిమా చూసినట్టు ఉంటుందేమో, చూద్దాం ఎడిటింగ్లో ఏమైనా కొంచెం క్లారిటీగా చెప్పగలిగితేనేమో చూస్తాను, ట్రై చేస్తాను. ఎక్కడో స్క్రీన్ షాట్, ఎక్కడో స్క్రీన్ షాట్ పెడతాను. ఇది డే, ఇది యాక్చువల్ ప్లాన్ ఫస్ట్ 5 డేస్ ట్రిప్ అయితే ఎలా అనుకున్నాం అలా అని చెప్పి. సర్లే వద్దులే, బాయ్లే, ఉంటా. కరెక్ట్ టైంకి కెమెరా ఛార్జింగ్ అయిపోయింది. సో ఎప్పటికప్పుడు బండి మీద ఉన్నప్పుడే వెనకలో ఛార్జర్ వైర్ తీసామంటే వైర్ ఇచ్చాడాడు, కెమెరా ఆన్ చేసా. ఈ లోపల ఫ్లైఓవర్ వెళ్ళిపోయింది, కానీ చాలా బాగుంది ఫ్లైఓవర్. ఏంటి ఏదో అంది ఇప్పుడే వినలే. గుడ్ పార్ట్ ఏంటంటే ఈ మైక్ అడాప్టర్ వల్ల ఒక పక్క నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మనం మాట్లాడుకోవచ్చు. రికార్డ్ అవుతుంది. ఏంటి వెనకలు ఊగుతున్నాడు. ఓ నో, టెంపుల్ వచ్చింది అక్కడ చూపిద్దాం అనుకునే లోపల ఆగలేం కదా ఫ్లైఓవర్ మీద. సో రన్నింగ్లో చూసాం, నీకు చూపిద్దాం అంటే అవ్వలేదు. డోంట్ వరీ, వీ కమ్ బ్యాక్. ట్రిప్ అయిపోయేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడ ఆగి దర్శనం చేసుకుంటాం. అండ్ మా ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాం, తన ఊర్లో లేడంట. 11 అవుద్దంట తను విజయవాడ వచ్చేసరికి. సర్లే రిటర్న్ వచ్చినప్పుడు కలుస్తామని చెప్పా. ఇవన్నీ బండి మీద ఉండగానే జరిగినాయి తెలుసా, ఫోన్ మాట్లాడడం, ఛార్జర్. ఎవడే ఎవడాడు, ఏ ఆగుదామా, ఏ బ్రిడ్జ్, చూడు ఎదురుందేమో బ్రిడ్జ్ ఇప్పుడు చూపించింది. ఇదిగో ఇదిగో వడ్డేశ్వరం రోడ్డు, నువ్వు మంగళగిరి రోడ్డు అంటున్నావు, నేను వడ్డేశ్వరం రోడ్డు నుంచి వెళ్తున్నావు. ఎలా వెళ్ళిపోతావు అలా, వడ్డేశ్వరం రోడ్డు మనం చూసాం కదా పిట్టుల బంక్ కట్ట ఉంటే. మళ్ళీ వెనక్కి ఏం వెళ్ళినా అలా వెళ్ళిన ఒకటే కదా, ఏం పెట్టావు కారు పెట్టావు నువ్వు. సర్లే, ఇది కృష్ణా రివర్, అది దుర్గమ్మ టెంపుల్. ప్రజెంట్ కృష్ణ రివర్ క్రాస్ చేస్తున్నా. అటుపక్కనే బ్రిడ్జ్ ఉందిరా, అటుపక్కన వెళ్దాం అన్నాడు, అది దగ్గర నుంచి అనుకుంటా. ఇది దూరం నుంచి చూస్తున్నాం మనం, వచ్చేటప్పుడు ఆ రోడ్లో నుంచి వచ్చేలా ప్లాన్ చేయాలి. డ్యామ్ పక్కన ఉంటుంది కదా ఆ రోడ్డు, వాడి నుంచి ఆ రోడ్లోకి వెళ్దామన్నాడు. ఆల్రెడీ దాటేసేస్తాం కదా అని చెప్పి ఇంకా ఇలా వచ్చేసాం. విజయవాడ కూడా క్రాస్ అయిపోతున్నాం. టైం వచ్చేసరికి అరౌండ్ 9:51 అయింది. చెప్పయ్యా, ఎవరికో బ్రేక్ అంటవేంటి, నడిపేవాళ్ళకి మాకే బ్రేక్ అక్కలేదు అంటుంటే వెనకాల కూర్చోండి ఇక దగ్గర. సరే సరే, ముందు షాపులు ఉంటాయి అక్కడ ఆపుతా. ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 261 కిలోమీటర్స్. నార్మల్గా శ్రీనివాస్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఉంటే 150 కిలోమీటర్స్ వచ్చేది. సో అలా వెళ్ళి రావడం వల్ల 100 కిలోమీటర్స్ పెరిగింది అండ్ చాలా టైం అయ్యింది. నార్మల్గా 150 అంటే ఒక 3-4 అవర్స్ వచ్చేసేవాళ్ళమి. 12 బయలుదేరాము నైట్ మార్నింగ్, ఇప్పుడు నైట్ 10 అయింది విజయవాడ వచ్చేసరికి. సో 12 టు 10 అంటే
వెనకాలకి కాళ్ళ నొప్పులు వస్తున్నాయంట. టిఫిన్ వాళ్ళిద్దరు టిఫిన్ చేశారు, నేను ఫ్రైడ్ రైస్ తిన్నా. స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. టైం వచ్చేసరికి 10:40 అయింది. ఎంత దూరం కుదిరితే అంత దూరం నిద్ర వస్తే పక్కన టెంట్ వేసి పడుకొని అక్కడి నుంచి కంటిన్యూ అవుతాం. ఇక్కడ నుంచి 260-280 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ రోడ్, NH-16. ఎక్కడ చూసుకోకర్లేదు ఇంకా. అంతసేపు ఏం కొట్టం, 280 కొట్టేస్తే సూపరు. ఇక్కడ దూరం అంతసేపు ఏమో నడపం, మ్యాక్స్ ఇంకో గంటన్నర నడుపుతాం. 12 అయ్యేసరికి ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని పెట్రోల్ బంక్ కానీ లేదా ఒకటి టెంట్ తీసుకుని టాప్ వేయకుండా పడుకుంటాం. నాకు తెలిసి అందరికీ కామ్ అయిపోతాం రాత్రి. పొద్దున్న లేచి మిగతా డిస్టెన్స్ కవర్ చేస్తాం. వడ్డేశ్వరంలో భోజనం చేసాం, బాగా వడ్డించారు. ఇక్కడ హైలైట్ చెప్పడం మర్చిపోయాను, వాళ్ళిద్దరూ ఎగ్ దోశ తిన్నారు కదా, ప్రైస్ ఎంత అని అడగలేదు తిన్నప్పుడు. ఆ బిల్లు కట్టినప్పుడు ఎంత అంటే ఒక ఆంటీ 105 ఉంది, 105. అదేంటంటే అదేం లెక్క, ఇప్పుడు 110 చెప్పింది అనుకో, 55 అనుకోవచ్చు. 105 ఏంటంటే అని గట్టిగా అడిగితే 50 ఉంది. 50 ఉందే కదా, 105 ఏంటి అన్నాను. ఆ తర్వాత ఇది సరిగ్గా చెప్పట్లేదు, తేడా వస్తుందని చెప్పి ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఎంత అని అడిగితే వాడు 35 అన్నాడు. ఆ పక్కనుండి మళ్ళీ గట్టిగా అని ఎంతన్నా దోశ అని అడిగితే 45 అన్నాడు. 45 ఏంటన్నా అంటే తిన్నారా పార్సల్ అని అడిగాడు. తిన్నా ఉన్నాను, తింటే 40, పార్సల్ చేస్తే 45 అన్నాడు. తిన్నామన్నా అన్న, రెండింటికి 80 చేసి వస్తున్నాం. మామూలు చీటింగ్ కాదు అది, అక్కడికక్కడే ఫేస్ మీద పక్క నుంచి ఆంటీ ఏమో సైకిల్ చేస్తుంది, వన్ తీసుకో వన్ తీసుకో అని. మరీ అంత వల్ల కనబడుతున్నాయండి వాళ్ళకి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు గట్టిగా మోసం చేద్దాం ట్రై చేస్తున్నారు, మనం అసలు మోసపోకూడదు. అసలు మంది చాలా లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి. 10:45 అయింది టైము, ఫుల్గా గెట్ ఐడియా లేదు. ఎడిటింగ్లో చూసి కింద రాస్తాను. అరే రూపేంద్రా, టోల్ గేట్ రాగానే ఎరిగింది, అది కూడా మడతపెట్టి లో పెట్టేద్దాం ఇంకా. రూపేంద్రా ఇప్పుడే లైట్ అయ్యరా, అక్కర్లేదు, ఇది ఇప్పే స్క్రూ ఇప్పాలి, అక్కడ పట్టుకో పట్టుకుని ఇస్తానులే, ఒక చేత్ అవుతుంది. ఇది ఇరుకులో ఉంది, ఇది విజయవాడ టోల్ ప్లాజా టోల్ వే అంట. కరెక్ట్గా ఏమైందిరా తుడుతున్నావా? అయిపోద్ది, స్ప్రే తెచ్చానులే తుడుద్దాం. రెండు ఫాగ్ లైట్స్ ఇరిగిపోయినాయి అన్నమాట. సో మనం అర్జెంటుగా ఫాగ్ లైట్స్ సెట్ చేయించుకోవాలి. రెండు తీయడానికి ఇక్కడ జాక్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా తీస్తాం. ఈసారి జాక్స్ కూడా ఫ్రంట్ పెట్టించుకోవాలి, సో ఎక్కడైనా ప్రాబ్లమ్ తీసడానికి ఈజీగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఒక 10 నిమిషాలు వేస్ట్ అయింది. ఎరా తుడుతున్నావా? కొత్తదారా, మెయింటైన్ చేస్తారనుకోండి గట్టిగా. నేషనల్ హైవే బాగుంటుంది రా, NH-16. నాదా నీదా? అమ్మా ఓకే, స్టాప్ పెట్టకూడదు ఇక్కడ అనుకున్నాం, స్టాప్ తీసుకోవాల్సి వచ్చింది. నాకు కరెక్ట్గా ఆఫ్ ట్యాంక్ అయింది ఇక్కడికి, 277. నీదెంత వచ్చింది? ఓడో ఎంత ఎంత వచ్చింది రా ఓడో? ఎంత? 311ఆ? నాది 277 ఒకటి వచ్చింది పెట్రోల్ బంక్లో. ఓ నీకంటే ఎక్కువ నా దగ్గర తిరిగింది. అది రెండు ఒకటే ఉంటారా? ట్రిప్ రెండు ఒకేసారి చేశాను నేను. మూడు వందలు ఒకటి ఎందుకు వచ్చిందిరా? నువ్వు కరెక్ట్గా ఇప్పుడు చేస్తావు 110?
ఎక్కడ చేసావు? పిట్టల బొంకులోనేనా? మరి 301 ఎందుకు వచ్చింది? 50 కిలోమీటర్ ఎక్స్ట్రా తిరిగిపోయింది. సరే అయ్యాక చూద్దాంలే పద. 2-0 చేస్తా నేను ఒకేసారి. నువ్వు చేయలేదు 2ని, ఇప్పుడు చేయలేదు. ఏ అయితే ట్రిప్ బి చేస్తున్నాను నేను. ట్రిప్ 2 చేయతే నువ్వు 0 చేస్తావు కదా. అదేంటో వాడు దాంట్లో 300 ఎంత చూపిస్తుంది అంటే, నా దాంట్లో 277 చూపించింది. వాడికంటే ఎక్కువ నేనే తిరిగా. మళ్ళీ అక్కడ బండి ఆపేసి ఊళ్ళో కొంచెంసేపు తిరిగాం మేము. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా ఆడిది నాది ట్రిప్ 2-0 చేసాం. చెక్ చేయాలి ఏం డిఫరెన్స్ ఉంటుందేంటి. అలాగా ఉండదు కదా. థ్యాంక్స్ అన్న. రెండు పక్క పక్కన పెట్టరా బండి. కొందా ఇక్కడ వేసుకున్నారు ఏంటో. ఇప్పుడే తను వచ్చాడు. ఎలిఫాంట్ మీద పడుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. లారీలు కూడా ఏం రావు, చుట్టూ కోన్స్ ఉన్నాయి కదా అన్నాడు. సో అక్కడెక్కడ వేసుకున్నా లారీలు వస్తాయి. ఎలిఫాంట్ మీద అయితే హెలికాప్టర్ తప్ప ఏం రాదు. ఎరే ఎలా ఉందిరా, 8 కిలోమీటర్ వచ్చింది తెలుసా గంటలో? 45 మినిట్స్లో 45 మినిట్స్ 57 కిలోమీటర్స్ వచ్చాం. 45 మినిట్స్ 57 కిలోమీటర్స్. 57 అరవై ఆరా? ఒరే తప్పు చూపిస్తుందిరా. నీ తప్ప నా తప్ప. చే అయ్యి డిస్టెన్స్ ఏదైనా ఒకటే కాదురా. ఇదిగో 66.4 కిలోమీటర్స్. 49 మినిట్స్ పట్టింది అండి టైం. కొంచెంసేపు టెంట్ది చూసారా, రికార్డ్ అవుతుంది కదా. ఇదిగో ఇలాగే వదిలేసాను. వేసుకుందాం మళ్ళీ అని చెప్పి దీన్ని కట్టాను. కొంచెం వామ్ టెంట్ వేస్తున్నారు. నేషనల్ లెవెల్ చూస్తారా? హైవే మొత్తం హైవే కంట్రోల్ ఇదంతా. గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం ఇదంతానా? అటుపోక కూడా ఉంది కదా, అది కూడా అటుపోయే వెహికల్స్. ఎంత ఉంటుంది ఏరియా అంతా? ఇది 15 ఎకరాలు. 15 ఎకరాల జాతీయ మీద ఎకరాలు కొడుకున్నారు కాదు. అదే జాతీయ ముందే అడగడం బస్. వాషింగ్స్ ఉంటాయా? ఉంది. అచ్చ కూడా ఉంటాయా? ఎక్కువ. డే వన్ లాస్ట్ వీడియో ఇదే. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఊరి పేరు ఏం లేదు కదా దీనికి. ఊరి పేరు ఏం చూడలేదు మేము కరెక్ట్గా. ఏదో రెస్ట్ ఏరియా అంటే కంటైనర్ ఇవన్నీ లారీలు ఇవన్నీ ఆగి ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్యూరిటీ గార్డ్ ఆపి పిలిచాడు మమ్మల్ని. స్టే చేస్తారని అడిగాడు. స్టే చేస్తామని చెప్పాం. ఎక్కడ ఉండకండి అని చెప్పి అక్కడ హెలిప్యాడ్ ఉంది, హెలిప్యాడ్ మీద స్టే చేయండి, లారీలు కట్టా ఎక్కువ అక్కడికి హాయిగా పడుకోవచ్చు అన్నాడు. డబ్బులు కూడా తీసుకున్నాడు. డబ్బులు కూడా ఫ్రీ అంటే. ఇది ఇదంతా 15 ఎకర్స్ అండి. ఇదంతా ఇటు సైడ్ 15 ఎకర్స్, అటు సైడ్ ఇంకోటి ఉంది. అటు సైడ్ వెళ్ళేవారికి అది 15 ఎకర్స్. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫేస్ వాష్ చేసుకొని కొంచెం కుదిరితే వెళ్ళి పడుకుని పోవడమే ఇంకా
ఇంకెంత ఉంది? 500 545 ఉంది. ఎక్కడికి? తిరుచినపల్లికి. తిరుణమలై తిరుణమలై. ఓకే, మలై కాజా గుర్తుపెట్టుకుంటే తిరుణమలై గుర్తుంటుంది మనకి. డార్మెటరీ కూడా ఉంది ఇక్కడ, డార్మెటరీస్ కూడా ఉన్నాయి. సూపర్. ఇందులోనే ఇందులో వాటర్ లేవని చెప్పారు బ్రో.